ఆన్లైన్లో ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ లింక్ చేయడం అవసరం. మన ఓటర్ ఐడి కార్డులో మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే మనం మన ఓటర్ ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకోగలం. సో ఈ వీడియోలో మనం మన మొబైల్ నెంబర్ని మన ఓటర్ ఐడి కార్డుకి ఎలా లింక్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓటర్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేయాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ సెర్చ్లో NVSP అని సెర్చ్ చేయండి. NVSP నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లాగిన్ రిజిస్టర్. సో నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్, నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి అనేది రావచ్చు. సో వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఈ ఎపిక్ డౌన్లోడ్, అలాగే సర్చ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్, ఓటర్ పోర్టల్ బీటా అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. లాగిన్, డోంట్ హ్యావ్ అన్ అకౌంట్. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కనుక ఓటర్ పోర్టల్లో అకౌంట్ లేకపోతే కనుక క్రియేట్ అన్ అకౌంట్పై క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటే కనుక ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఓటర్ ఐడి నెంబర్ కానీ ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అని ఇచ్చేసి ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను క్రియేట్ అన్ అకౌంట్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి క్రియేట్ యువర్ అకౌంట్, సెలెక్ట్ ఇఫ్ యు ఆర్ ఓవర్సీస్ ఎలక్టర్. ఒకవేళ మీరు ఓవర్సీస్ అయితే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ అయితే మాత్రం మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఇచ్చేసి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. సో చూడండి మనకి సక్సెస్, ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది, ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఓటీపీ ఇచ్చేసి వెరిఫైపై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి కంగ్రాచులేషన్స్, యువర్ మొబైల్ నెంబర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ వెరిఫైడ్, ఇన్ నెక్స్ట్ స్టెప్ చూస్ యువర్ పాస్వర్డ్ టు కంటిన్యూ. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్రియేట్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఏదైనా. సో ఎంటర్ న్యూ పాస్వర్డ్, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్, పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. 29+1=30 అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్పై క్లిక్ చేస్తే కనుక మీరు మీ ఓటర్ పోర్టల్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్టు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత, సో చూడండి మనకి నెక్స్ట్ ఓటర్ పోర్టల్, వెల్కమ్ టు ద ఓటర్ పోర్టల్, లెట్స్ స్టార్ట్ ద జర్నీ విత్ సింగిల్ ఎంట్రీ పాయింట్ ఫర్ ఓటర్ సర్వీస్. ఇక్కడ వెల్కమ్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్, ఇక్కడ మీ నేమ్, అలాగే యువర్ సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు, ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ ఇంటి పేరు ఇచ్చేసి స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ జెండర్, మేల్ ఆ ఫీమేల్ ఆ అదర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓటర్ పోర్టల్, అప్లై ఫర్ న్యూ ఓటర్ ఐడి, అలాగే కరెక్షన్ ఇన్ ఓటర్ ఐడి కార్డ్, షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్ ఆర్ మార్కింగ్ ఆఫ్ PWD, అలాగే డిలీషన్ ఆఫ్ ఓటర్ ఐడి, ఆధార్ లింకేజ్. సో ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, కరెక్షన్ ఇన్ ఓటర్ కార్డు. సో ఆటోమేటిక్గా మీ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ కింద లెట్ స్టార్ట్పై క్లిక్ చేయండి. డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఓటర్ ఐడి నెంబర్, మీకు ఓటర్ ఐడి నెంబర్ ఉంటే కనుక సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ లేకపోతే కనుక ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నాకు ఆల్రెడీ ఓటర్ ఐడి నెంబర్ ఉంది కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటర్ ఐడి నెంబర్, మీ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఫెచ్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ రికార్డ్ ఫర్ యువర్ ఓటర్ ఐడి, మన ఓటర్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది, ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్, ఇక్కడ ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి రికార్డ్ ఫౌండ్, ఆటోమేటిక్గా మన నేము మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి మన రికార్డ్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి రీజన్ ఫర్ అప్లయింగ్ ఫర్ కరెక్షన్, ఎందుకోసం మీరు
కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ అడుగుతుంది సో షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి యూ నీడ్ టు అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ వీ కెన్ హెల్ప్ బై సెండింగ్ ఓటీపీ టు వ్యాలిడేట్ ఇట్ ఎంటర్ 10-digit మొబైల్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి వెరిఫికేషన్ కోడ్ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేయండి సో వచ్చేసి వెరిఫైపై క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్ సో ఇక్కడ సెలెక్ట్ ద ఎంట్రీ విచ్ ఇస్ టు బి కరెక్టెడ్ ఇక్కడ నేమ్ కానీ నేమ్ ఆఫ్ రిలేటివ్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ ఆఫ్ రిలేషన్ జెండర్ అడ్రస్ కరెక్షన్ అలాగే ఫోటోగ్రాఫ్ మొబైల్ నెంబర్ కరెక్షన్ ఇందులో మీరు ఏం కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి యూ కెన్ సెలెక్ట్ మ్యాక్సిమం 4 ఎంట్రీస్ ఫర్ కరెక్షన్ యాజ్ పర్ ద అవైలబుల్ కండిషన్ సో ఇక్కడ 4 అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం 4 ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇందులో నేను మొబైల్ నెంబర్ కరెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎంటర్ ద డీటెయిల్స్ విచ్ నీడ్ టు బి కరెక్టెడ్ చేంజ్డ్ ఎస్ ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఉంటే కనుక మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎస్ పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇందాక మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చేసారో ఆ మొబైల్ నెంబరే ఇక్కడ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి అదే మొబైల్ నెంబర్ మీ ఓటర్ ఐడి కార్డుకి లింక్ అవుద్ది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి జనరల్ డిక్లరేషన్ ఇక్కడ డేటు అలాగే ప్లేస్ ఎంటర్ ప్లేస్ అనేది ఇచ్చేసేయండి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఎంటర్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అప్లికెంట్ నేమ్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అదేవిధంగా ఇక్కడ నేమ్ అని ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి మనకి ఫామ్ 8 అనే డిక్లరేషన్ ఫామ్ అనేది వచ్చేసింది సో ఇదంతా ఒకసారి కిందకి స్క్రోల్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే కనుక సబ్మిట్పై క్లిక్ చేయండి ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఎడిట్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫామ్ అనేది మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకుంటే కనుక సబ్మిట్పై క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ మన నేమ్ వచ్చేసింది యూ హ్యావ్ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ యువర్ అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది యూ మే యూజ్ రిఫరెన్స్ ఐడి టు ట్రాక్ ద స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్ సో ఈ రిఫరెన్స్ ఐడి యూజ్ చేసి మీరు మీ అప్లికేషన్ అనేది ట్రాక్ అనేది చేసుకోవచ్చు సో ఈ రిఫరెన్స్ ఐడిని మీరు సేవ్ చేసి పెట్టుకోండి సో ఇక్కడ నెక్స్ట్ హోమ్ బటన్పై క్లిక్ చేయండి సో ఇక్కడ మనం అప్లికేషన్ ట్రాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 dots కనిపిస్తున్నాయి కదా ఓటర్ పోర్టల్ పక్కనే ఇక్కడ క్లిక్ చేసి ట్రాక్ స్టేటస్పై క్లిక్ చేయండి సో ఇక్కడ ట్రాక్ యువర్ కంప్లైంట్ అలాగే ఫామ్ స్టేటస్ ఎంటర్ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ మీ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి ట్రాక్ యువర్ స్టేటస్పై క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి మనకి సబ్మిటెడ్ అని వచ్చింది ట్రాక్ అప్లికేషన్స్ ట్రాక్ చేసుకుంటే కనుక సబ్మిట్ అయింది నెక్స్ట్ బిఎల్ఓ అపాయింటెడ్ ఫీల్డ్ వెరిఫైడ్ యాక్సెప్టెడ్ అండ్ రిజెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది కదా సో ఇందులో ఈ మిగతా 3 steps అనేవి కంప్లీట్ అయితే కనుక మీ ఓటర్ కార్డులో మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీ ఓటర్ కార్డులో మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ